హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వసంత గోకుల మూవీ చూశాను. ఈ మూవీ నచ్చిందని నచ్చలేదంటే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. మొత్తం రివ్యూ చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు చూస్తున్నావు, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నావని. సబ్స్క్రైబ్ చేసుకోబోయా ఏమవుద్ది మహా, అయితే అందరికంటే ముందే మూవీ రివ్యూస్, మూవీ రిలేటెడ్ కంటెంట్, మూవీ అప్డేట్ వస్తాయి అంతే కదా. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే ఈ మధ్య రొటీన్ మూవీస్ చూసి బోర్ కొట్టింది. అదే హీరో, అదే విలన్, అదే లవ్ స్టోరీ, అదే రొటీన్ స్టోరీ. ఇలా రొటీన్ మూవీస్కి అలవాటు పడ్డాక ఈ మూవీ చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, థ్రిల్కి గురవుతాం. కొన్ని ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే బాబీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. వాళ్ళ బాస్ బాబీకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, అది 6 మంత్స్లో కంప్లీట్ చేస్తే పర్మనెంట్ మేనేజర్గా చేస్తానని అంటాడు. ఆ ప్రాజెక్ట్ 6 మంత్స్లో కంప్లీట్ చేయడం ఇంపాసిబుల్, కానీ పర్మనెంట్ మేనేజర్ చేస్తాడని చెప్పడంతో బాబీ ఒప్పుకుంటాడు. ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తాడు. వర్కాహాలిక్, అసలు వర్క్ 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 చేస్తూనే ఉంటాడు. 6 మంత్స్ సరిగా నిద్ర కూడా పోడు. బాబీ బర్త్డే రోజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తాడు. అప్పుడు ఆ ప్రోగ్రాంలో, తను క్రియేట్ చేసిన ప్రోగ్రాంలో ఒక ఎర్రర్ వస్తుంది. వాళ్ళ బాస్ ఫోన్ చేసి వాడిని దొబ్బు దొబ్తాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో నన్ను కలుస్తలేవు, నాతో మాట్లాడతలేవు ఈ మధ్య అని చెప్పేసి హీరోయిన్ దొబ్బు దొబ్తుంది. దీంతో బాబీ మైండ్ ఓవర్ స్ట్రెస్కి గురయ్యి పడిపోతాడు. వాడు మాత్రమే పడిపోతాడు, వాడు బ్రెయిన్ యాక్టివ్లోనే ఉంటుంది, ఇమాజిన్ చేస్తూనే ఉంటాడు. వన్ బ్రెయిన్ యాక్టివ్లోనే ఉంటుంది, వాడు మాత్రమే స్లో కోల్పోతాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాబీని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. డాక్టర్ ఏమంటుందంటే తను నిద్రపోకపోవడం వల్లనే ఈ సమస్యలు వచ్చాయని, నిద్రపోతే అంతా సెట్ అవుతుందంటే ఇప్పుడు మీకు మెడిసిన్స్ కాదు రెస్ట్ అవసరమని చెప్తుంది. వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు కాబట్టి బాబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు బయటికి వెళ్తారు, కొంచెం టూర్ వేస్తారు అడవిలోకి వెళ్ళి. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తుంది హీరోయిన్. సో రాత్రి డైవ్ చేసుకుంటూ రావడం ఇబ్బంది కాబట్టి, ప్రమాదం కాబట్టి వసంత కోకిల అనే హోటల్లో ఉంటారు. ఆ తర్వాత వసంత గోకుల హోటల్లో ఏం జరిగింది, తను ఏం ఊహించుకున్నాడు, ఏం అలా ఏం జరుగుతుంది అనేది స్టోరీ, మిగతా స్టోరీ. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతుందంటే మూవీ స్టార్టింగ్లోనే స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్లో అయితే సాఫ్ట్వేర్ వాళ్ళ కష్టాలను ఏం చూపిస్తారు, అయ్యా నీ అమ్మ నేను చేసేది బీటెక్, నీ అమ్మ చేసేది సాఫ్ట్వేరే, ఆ కష్టాలు చూసాక నాకే విరక్తి పుట్టింది, ఫ్యూచర్లో నేను కూడా అలా అయిపోతానేమో అని. ఆ తర్వాత కొంచెం స్లో అవుతుంది మూవీ. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు ఏం అర్థం కాదు. ఇంటర్వెల్ ఆ ట్విస్ట్ వస్తుంది చూడు, అమ్మ వేరే లెవెల్ ట్విస్ట్ అసలు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయ్యాక ఈ మూవీ టైం లూప్ సంబంధించింది, ఏదో కొత్త కాన్సెప్ట్ సంబంధించింది ఏమో అనుకున్నా, కానీ టైం లూప్ సంబంధించింది కాదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం లోగా అనిపిస్తుంది మధ్య మధ్యలో, కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ లో అనిపించదు, అలా ఒక హైలో వెళ్ళిపోతుంది అంతే. ఇప్పుడు పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే బాబీ ఇప్పటి వరకు మేము విలన్ రోల్స్లోనే చూస్తాం, హీరోగా ఎప్పుడు చూడలేము. సో కొంచెం హీరో అంటే అడ్జస్ట్ చేసుకుని కొంచెం కష్టం అవుతుంది. ఎలా అంటే పుష్ప మూవీలో అప్పటి వరకు కామెడీగా చూసిన సునీల్ని విలన్ అంటే మనకు ఎలా అనిపించిందో అలాగే, అంతకు మించితే అసలు హీరోగా ఇరగదీశాడు. పర్ఫార్మెన్స్ అయితే ఆ క్యారెక్టర్ తన కోసమే పుట్టినట్టు ఉంటుంది. హీరోయిన్గా కాశ్మీరీ పరదేశి, తను కూడా డీసెంట్గానే చేసింది. ఇది స్పైలర్ కాదు కానీ ఈ మూవీలో ఆర్యా కూడా ఉన్నాడు. నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్యారెక్టర్ ఆర్యనే అని చెప్పేసి. అసలు ఆర్యా వచ్చేంత వరకు తెలియదు, వచ్చి చాలాసేపు అవుద్ది, కానీ ఇతనే ఆర్యా అని చెప్పేసి ఫేస్ రివీల్ అయ్యేంతవరకు తెలియదు. ఈ మూవీ ఇంకా చెప్పుకోదగ్గది ఏదైనా ఉందంటే అది మ్యూజికే, యాప్ట్ మ్యూజిక్ అసలు సెట్ అయింది. ఆ బీజిఎమ్స్ అవి థ్రిల్ అనేది, ఆ మ్యూజిక్ వల్ల థ్రిల్ అనేది ఇంకొంచెం పెరిగింది. ఈ మూవీ డైరెక్టర్ రమణ్ పురుషోత్తం తన కొత్త కాన్సెప్ట్కి చాలా బాగా తీశాడు, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగా తీశాడు. ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ అంటూ ఏం లేవు, ఏం చెప్పబుద్ధి అవ్వట్లేదు. నెగిటివ్ పాయింట్స్ మొత్తం పాజిటివే, పాజిటివ్లోనే వెళ్ళిపోతుంది ఈ మూవీ. ఈవెన్ క్లైమాక్స్లో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 2 కూడా క్లూ ఇచ్చారు. మూవీ బాగా హిట్ అయితే పార్ట్ 2 కూడా తీస్తుండొచ్చు. ఈ మూవీ హిట్ అయితే పార్ట్ 2 కోసం వెయిటింగ్, హిట్ కాకపోతే ఎలా తీయారు కాబట్టి వెయిట్ చేయను. హిట్ అయితే పార్ట్ 2 కోసం వెయిటింగ్ అంతే.